గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో యాక్చువల్లీ ఏం జరిగిందో తెలుసా అండి అంటే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ని ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే నిన్న బాగా వర్షం పడిందండి ఇక్కడ అయితే ఈవినింగ్ ఏం చేసింది అంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చూడు ఇంత వర్షం పడుతుంది కదా నాకేమో ఫ్రాంకీ తినాలనిపిస్తోంది ప్లీజ్ లెట్స్ గో అవుట్ అంది నేను అన్నాను ఇంత వర్షంలో ఇంట్లో ఏదైనా వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది కదా బయటకే ఎందుకు అంటే లేదు లేదు నాకు ఫ్రాంకీయే తినాలని ఉంది అని చాలా గొడవ చేసింది సరే ఫైనల్లీ వర్షంలో ఎలాగో వెళ్ళాము అక్కడ ఫ్రాంకీ ఆర్డర్ చేసింది దాని చాయిస్ ని బట్టి మనం ఏం కూడా తీసుకొని తినాలన్నమాట సో అదేంటంటే బేసిక్ గా స్వీట్ కార్న్ తో చేసిన ఫ్రాంకీ నాకేమనిపించింది అంటే మనం ఫ్రాంకీస్ తినాలి అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి బయట వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అన్న ఒపీనియన్ తనకుందన్నమాట ఎందుకు అంటే వాళ్ళు చేసే టాపింగ్ రోల్ ఏదైతే ఉంటుందో అది చాలా పల్చిగా ఉంటుంది అండ్ అలాగే స్టఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకు ఆ రెసిపీస్ తెలియదు అని ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా బట్ నో ఈ ఫ్రాంకీస్ అనేవి ఈ రోల్స్ అనేవి కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ అలాగే చాలా టేస్టీగా అప్పుడు మాటి మాటికి ఫ్రాంకీ తినాలనిపించినప్పుడు అలా బయటకు వెళ్ళే పని ఉండదు కదా ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే అయిపోతుంది కదా అందుకే దాంతో పాటు మీకు కూడా షేర్ చేసుకోవాలి ఆ రెసిపీ అనుకున్నాను అందుకే ఈ రోజు నేను చేస్తున్నది ఏంటి అంటే స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్ రోల్స్ మరి ఇంకెందుకు ఆలస్యం నేను స్టార్ట్ చేసేస్తాను మీరు కూడా చూసి ఫాలో అయిపోండి స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ అని చెప్పాను కదా దీన్ని మీరు ఫ్రాంకీ అని కూడా పిలుచుకోవచ్చు నో ఇష్యూస్ సో ఇప్పుడైతే ముందుగా దానికోసం ఏం చేయాలి అంటే మీరు ఏవైతే వెజిటబుల్స్ ప్లాన్ చేసుకుంటున్నారో అవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నేనైతే ఇవాళ స్వీట్ కార్న్ మష్రూమ్ వాడుతున్నానని చెప్పేశాను లేదు మీకు ఏదైనా ఫేవరెట్ వెజిటబుల్ ఏదైనా ఉంది ఫ్రాంకీలో బాగుంటుంది అనుకుంటే అది కూడా వాడచ్చు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో నేను నువ్వుల నూనె వేస్తున్నాను సో ఫ్రాంకీస్ వాటిలో ఏంటి అంటే మనం బేసిక్ గా వెజిటబుల్స్ అవన్నీ ఫ్రై చేసేటప్పుడు మనం కొంచెం తక్కువ ఆయిల్ వాడుకుంటాం కదా ఇలా తక్కువ ఆయిల్ వాడుకునే చోట నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ ఇలాంటివి వాడుకుంటే బెటర్ ఇప్పుడైతే ఇందులో నేను అల్లం ముక్కలు వేస్తున్నాను అలాగే స్ప్రింగ్ రోల్స్ అంటే ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సో ఇప్పుడు నేను క్యాబేజ్ వేసుకుంటున్నాను మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే ఓకే క్యాబేజ్ కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి మరి దీంతో పాటు ఫ్రై అయ్యేట్టు నేను ఏం వేసేస్తున్నాను అంటే స్వీట్ కార్న్ ఇప్పుడైతే ఇందులో నేను మష్రూమ్ వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ సో ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి ఈలోపు నేనేం చేస్తాను అంటే చపాతి కాల్ చేసుకుంటాను రోల్కి కావాలి కదా సో యాక్చువల్లీ ఏంటి అంటే మామూలుగా మైదా పిండితో చేస్తే బాగా పల్చగా వస్తాయి అది ఈజీగా ఉంటుంది కానీ ఏంటి అంటే మైదా పిండి మన హెల్త్కి అంత మంచిది కాదు కదా పైగా బ్రేక్ఫాస్ట్లో తింటున్నాం కాబట్టి నేనైతే గోధుమ పిండినే ప్రిపేర్ చేస్తున్నాను అందుకే గోధుమ పిండితో చేసిన వాటితోటే ఇప్పుడు నేను రోల్స్ చేయబోతున్నాను సో ముందైతే వీటిని కాల్చుకోవాలి కదా ప్యాన్ వేడైతే కాల్ చేసుకోవచ్చు ప్యాన్ వేడైపోయింది ఇది కూడా ఇంకొంచెం వేగాలి టైం పడుతుంది సో చపాతి కూడా కొంచెం కాలుతోంది దీంట్లో నేను మామూలుగా రెగ్యులర్ నూనెని వాడుకుంటున్నాను అండి రెండు వైపులా చక్కగా పొంగితే అప్పుడు ఆయిల్ వేస్తే బాగుంటుంది ఓకే మామూలుగా చపాతీలు చేసేటప్పుడు మనం ఏంటి ముందే నూనె వేసేసుకుంటాం కదా అలా కాకుండా రెండు వైపులా చక్కగా కాల్చుకొని
ఫైనల్ గా వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు అలా తిని చూడండి చేసుకొని. సో ఇప్పుడు చూడండి చక్కగా పొంగింది అండ్ అలాగే కాలుతుంది కదా. ఇంకొంచెం కాలిన తర్వాత గనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఇప్పుడు వేసేయచ్చు. ఆల్రెడీ ఇందులో కూడా వేసాను కాబట్టి నేను ఒక సైడ్ వేసేసి దాన్ని మేనేజ్ చేసేస్తున్నాను రెండు వైపులా. ఇదైతే అయిపోయిందండి, రోల్ కి రెడీ అయిపోయింది. మరి ఇంకొకటి కూడా కాల్ చేసి పెట్టేసుకుంటాను. ఈ లోపు ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. రోల్స్ కి కావాల్సినట్టుగా చక్కగా చపాతీల్ని కాల్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వీటిని చూద్దాం. ఇవి కూడా బాగానే ఫ్రై అయిపోయాయి కదా. సో చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మరి ఇందులో నేనేం వేస్తున్నాను అంటే మిరియాల పొడి. బేసిక్ గా స్పైసెస్ అయితే నేను స్పెషల్ గా ఇందులో ఏమీ యాడ్ చేయలేదు కదా. సో ఆ స్పైసీనెస్ కోసం నేను ఇది వేస్తున్నాను. అండ్ అలాగే మీకు అందరికి తెలుసు మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. అలాగే ఈ రైనీ సీజన్ వింటర్ సీజన్ లో అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అని ఊరికే జలుపు చేసేస్తూ ఉంటుంది కదా. అలా అప్పుడప్పుడు మిరియాల పొడి ఇలాంటివి వాడుతూ ఉంటే ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ దూరంగా కూడా ఉండొచ్చు. సో ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఓకే వావ్, మంచి స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా వెనిగర్ అలాగే కొంచెం సోయా సోయా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా నా దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే వాటర్లో కలిపి కొంచెం లిక్విడ్లా చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఫ్రాంకీస్లో లేదంటే రోల్స్లో కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇందులో ఫైనల్ ఇంగ్రీడియంట్ వేయబోతున్నాను. అదేంటి అంటే ఎగ్. సో ఇప్పుడు ఇందులో నేను ఎగ్ వేసేస్తున్నాను. ఓకే సో ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి రోల్స్ చుట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు చపాతీని రోల్ చేసుకోవాలి. ఇదంతా స్టఫ్ చేసుకొని మరి నేను ఆ పని చేసేస్తాను. సో జాగ్రత్తగా స్టవ్ బయటకు రాకుండా రోల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా. సో ఇలా రోల్ చేసుకొని పెట్టుకోవాలండి. మరి ఇంకొకటి కూడా చేసుకున్నా కదా, నేను దాన్ని కూడా రోల్ చేసేసి పెట్టేసుకుంటాను. అయిపోయింది ఇది కూడా. చూస్తున్నారు కదా స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. సో టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా, అయితే చేసుకోండి. మరి చేసుకోవడానికి స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం కరెక్ట్ గా తెలియాలి కదా, అందుకే ఇంకొకసారి చూడండి. స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ అరకప్పు, స్వీట్ కార్న్ ఒక కప్పు, ఉల్లిపాయలు ఒక కప్పు, అల్లం ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ ఒక టీ స్పూన్, నువ్వుల నూనె రెండు టీ స్పూన్లు, సోయా సాస్ ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ ఒక టీ స్పూన్, ఎగ్ ఒకటి, ఉల్లికాడలు పావు కప్పు, క్యాబేజీ అరకప్పు, నూనె రెండు టీ స్పూన్లు, మిరియాల పొడి ఒక టీ స్పూన్, చపాతీలు రెండు. స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నువ్వుల నూనె వేసి అది వేడైన తర్వాత అల్లం ముక్కలు, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత క్యాబేజ్, స్వీట్ కార్న్ కూడా వేసి అందులో మష్రూమ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. మరో స్టవ్ మీద తవా పాన్ పెట్టి చపాతీలను కాల్చుకోవాలి. వేగిన కార్న్ మష్రూమ్ మిశ్రమంలో మిరియాల పొడి,
వెనిగర్, సోయా సాస్, కార్న్ స్టార్చ్ కూడా వేసి బాగా కలిపి ఎగ్ వేసి అది కూడా వేగిన తర్వాత కాల్చుకున్న చపాతీల్లో స్టఫ్ చేసి రోల్స్ లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ రెడీ. స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా, ఇప్పుడు ఎంచక్క తినేయచ్చు. సూపర్ అండి. అయినా దీని గురించి నేను చెప్పాల్సిన పనే లేదు, ఎందుకు అంటే వెజిటబుల్స్ ఉన్నాయి, మష్రూమ్ ఉంది, స్వీట్ కార్న్ ఉంది, అండ్ దాంతో పాటుగా ఎగ్ కూడా ఉంది. ఇక మీరే ఊహించుకోవచ్చు ఇది ఎంత బాగుంటుంది అనేది. చాలా బాగుందండి. మరి దీనికి కాంబినేషన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ అలా తినేయచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్ లో తినచ్చు, స్నాక్స్ లో తినచ్చు, లంచ్ కి తీసుకువెళ్ళచ్చు, ఎలా అంటే అలా మీరు కంఫర్ట్ ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సో మరి నేను ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో చూపించబోతున్నా నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే గ్రీన్ ఓక్ పెప్పర్ రోస్ట్. మామూలుగా మనం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ షోలో రెండు మూడు సార్లు గ్రీన్ ఓక్ తో వెరైటీస్ చేశాను కదా. మరి గ్రీన్ ఓక్ అంటే అదేంటి, లీఫీ వెజిటబుల్. సో ఇంకా పెప్పర్ వేసి చేస్తే ఎంత బాగుంటుంది రోస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు చూసేయండి. గ్రీన్ ఓక్ పెప్పర్ రోస్ట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, అండ్ అలాగే చాలా న్యూట్రిషియస్, చాలా టేస్టీ కూడా. సో దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. యాక్చువల్లీ ఇందులో ఆయిల్ వాడట్లేదు, బటర్ వాడుతున్నాం. మరి రోస్ట్ కదా, టేస్ట్ గా ఉండాలి కదా, అందుకే. సో బటర్ కరుగుతూ ఉంటుంది. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే ఇందులో వెల్లుల్లి వాడుతున్నాం కదా, అది కొంచెం నలిపేసి పెట్టేసుకుంటాను. ఓకే, బటర్ కంప్లీట్ గా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాను. అండ్ ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. మీరు అనుకుంటున్నారేమో ఈ అమ్మాయి గ్రీన్ ఓక్ తో చూపిస్తుంది, ఇప్పుడు గ్రీన్ ఓక్ అంటే ఏ సూపర్ మార్కెట్ లోనో దొరుకుతుంది, ఎందుకు రెగ్యులర్ ఐటమ్స్ తో చూపించవచ్చు కదా అని. రెగ్యులర్ ఐటమ్స్ తో మనం ఏదో ఒక వెరైటీ చేసుకుని తింటూనే ఉంటాం కదా రెగ్యులర్ గా. మరి గ్రీన్ ఓక్ ఇలా రేర్ గా దొరికే వాటిలతో మనం చేసుకుంటేనే కదా వాటిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మనకు వచ్చేది, అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇందులో నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. యాక్చువల్లీ ఈ గ్రీన్ ఓక్ పెప్పర్ రోస్ట్ లో రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ మూడు వాడుతున్నాం. మూడిట్లో డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని మొన్న మధ్య కూడా నేను ఒకసారి చెప్పాను, అందుకే ఇవి వాడుతున్నాను అన్నమాట. సో ఆల్రెడీ రెడ్ వేస్తాను కదా, ఇప్పుడు ఎల్లో అలాగే గ్రీన్ క్యాప్సికమ్, అండ్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను అంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. సో క్యాప్సికమ్ అనేది జనరల్గా చాలా రిచ్ ఇన్ కాల్షియం అండ్ అలాగే ఐరన్ అండి. సో మామూలుగా ఈ క్యాప్సికమ్ ఏదైతే ఉందో ఇది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు, జస్ట్ పచ్చిదనం పోతే చాలా తిన్నా చాలా చాలా బాగుంటుంది. మరి ఇది కొంచెం పచ్చిదనం పోవాలి అంటే కాస్తంత వేగాలి కదా. సో చక్కగా అంటే ఎక్కువ మరీ వేగకుండా పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి క్యాప్సికంలో. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ ఓక్. ఎస్,
ఇది మధ్య సూపర్ మార్కెట్స్ అన్నిటిలో దొరుకుతుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడ దొరుకుతుందిరా బాబు అనేసి సో చక్క సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోతే అక్కడ దొరికేస్తుంది గ్రీన్ ఒక వేసేస్తున్నాను అండ్ అలాగే ఇందులో ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అంటే ఫ్లేవర్ కోసం అండ్ కొత్తిమీర అలాగే पेपर ग्रीन ओक पेपर रोस्ट सो ने पेपर पड़ी वा लेकिन वेलूल वेसको को मिरी वेसकना बहुत सरपत ओके अंडी इवि चक्कर मग्गिपोया इपू फाइनल टर्न वी दी इंका ऐडॉन्स वेयटा की एंटे कॉर्न फ्लोर ఆల్రెడీ ఇందాక కూడా కార్న్ ఫ్లోర్ వాడాం కదా అలాగే ఇప్పుడు కూడా కార్న్ ఫ్లోర్ వాడుతున్నాం సో ఇందులో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను ओके सो कॉर्न फ्लोर वेसिन वेंटने चक्का फास्ट कोंचेम ओकसारि कलिपेसामु अंटे अदंता वेजिटेबल्स की चक्कगा पट्टेस्तुंदि एंड फाइनली इंदुलो इंका टेस्ट नि याड चेयडानिकि ऑलरेडी इदि चाला टेस्टीगा उंटुंदि కాకపోతే ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను ఏం వాడుతున్నాను అంటే ఫ్రెష్ క్రీమ్ సో ఇప్పుడు ఇందులో క్రీమ్ వేసేస్తున్నాను వావ్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా మీకేమో కానీ నాకైతే చాలా టెంప్ట్ అయిపోతున్నాను నేను ఇక్కడ అయిపోయిందండి इंक डिशम चाल कलरफुल चाल बहुत चूडा की तिंते इंका बहुत मर इंक आलिए ने सर्विंग बाउल तस्कोच अंदर शिफ्ट इंदाक मनम स्प्रिंग रोल्स की साइड डिश पेटे उंटा वाव ఇలా గనక రెండిటిని మ్యాచ్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసామో అంటే నిజంగానే ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టే అండి ఎందుకంటే ఎంత మంచి మంచి వెజిటబుల్స్ ఉన్నాయి ఎంత మంచి న్యూట్రిషన్ ఉంది మరి టేస్ట్ న్యూట్రిషన్ కంటే డబుల్ ఉంటుంది కదా సో మరి వెంటనే మీరు ఏం చేస్తారు అంటే గ్రీన్ ఓక్ పెప్పర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి గ్రీన్ ఓక్ పెప్పర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు బటర్ 1 టీస్పూన్ ఉల్లిపాయలు అరకప్పు వెల్లుల్లి 4 రెడ్ క్యాప్సికం అరకప్పు ఎల్లో క్యాప్సికం అరకప్పు గ్రీన్ క్యాప్సికం అరకప్పు కార్న్ ఫ్లోర్ 1 టీస్పూన్ ఫ్రెష్ క్రీమ్ 2 టీస్పూన్లు పచ్చిమిర్చి 2 కొత్తిమీర కొద్దిగా గ్రీన్ ఓక్ 1 కప్పు ఉప్పు తగినంత మిరియాల పొడి 1 టీస్పూన్ గ్రీన్ ఓక్ పెప్పర్ రోస్ట్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి బటర్ వేసి అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఆ తర్వాత రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసి కలిపి వేగిన తర్వాత గ్రీన్ ఓక్ కొత్తిమీర మిరియాల పొడి వేసి కలిపి చివరిగా కార్న్ స్టార్చ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలిపి 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గ్రీన్ ఓక్ పెప్పర్ రోస్ట్ రెడీ ग्रीन ओक पेपर रोस्ट की कावल्स पदार्थ अलगे तैयार विधा चूसर कदा इन ते चक्कर एंजा चस्ता निजा वेजिटेबल सलाड सरपोदी चूँ बहुत कलरफुल ने अभी वेजिटेबल ओके कैप्सिकम अंटे इष्टपड़न वाला चूसरा వాళ్ళకి చేసి పెట్టండి క్యాప్సికం ఫ్యాన్స్ అయిపోతారు సీరియస్లీ మరేంటి మీకు క్యాప్సికం అంటే చాలా ఇష్టమా అయితే అసలు మిస్ అవ్వకూడదు ఈ డిష్ అండ్ అలాగే నేను ఇవాల ఏం చూపించాను
రోల్స్ చూపించాను అలాగే గ్రీన్ ఓ పెప్పర్ రోస్ట్ కూడా చూపించాను కదా ఈ రెండు పక్కన పెట్టుకొని తినండి సూపర్ గా ఉంటుంది అలాగే మన బ్రేక్‌ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని మళ్ళీ ఒకసారి చూడాలనుకున్న రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి అనుకున్న Facebook YouTube లో ఫాలో అవ్వచ్చు www.facebook.com/etvabruchi అని టైప్ చేయండి ఈటీవీ అభిరుచి Facebook పేజ్ వచ్చేస్తుంది అక్కడ మన బ్రేక్‌ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి హ్యాపీగా ఒక లైక్ కూడా కొట్టేశారు అనుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం సో www.youtube.com/etvabruchi అని టైప్ చేసి ఈటీవీ అభిరుచి YouTube ఛానల్ వచ్చేస్తుందండి అక్కడ ఎంచక్క బ్రేక్‌ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అయిపోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మరి నేనైతే ఈ రోజు మన బ్రేక్‌ఫాస్ట్ షోలో స్వీట్ కార్న్ మష్రూమ్ రోల్స్ అలాగే గ్రీన్ ఓ పెప్పర్ రోస్ట్ చూపించాను కదా రెండు నాకు చాలా నచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి రేపు నేను ఇంకో రెండు బ్రేక్‌ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ కుకింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ హెల్తీ బై బై